నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ కరోనా ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే లాక్డౌన్లో చాలామంది ఐటీ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ తో కాస్త ఊరట లభించింది అని చెప్పాలి ఐటీ ఉద్యోగులకి ఉద్యోగాల్లో ఎటువంటి డోకా లేదని చెప్పాలి కానీ చాలా కంపెనీలు ఉద్యోగుల్ని అకారణంగా తీసేయడం చాలామందికి జీతాలు సగానికి పైగా తగ్గించేయడం అకారణంగా ఉద్యోగాల నుంచి తీసేయడం ఇలాంటి పరిస్థితులు చాలా చూశాంతో అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అనే చెప్పాలి ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఏ ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందో ఉందో దేశం మీద మనందరికీ తెలిసిందే ప్రస్తుతం అయితే లాక్డౌన్ అయితే లేదు కానీ చాలా వరకు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎంతోమంది ఉద్యోగులు ఇంకా ఉద్యోగాల్లో చేరకపోవడం చాలామందికి సగం జీవితమే ఇంకా రావడం మనం ఈ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం అయితే కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆర్థికపరమైన ఉద్యోగ భద్రతపై కాస్త అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే మనకి చెప్తోంది అయితే భవిష్యత్తుపై మాత్రం భారతీయులు చాలా ఆశాజనకంగా ఉన్నారు అని మాత్రం తెలుస్తోంది నవంబర్ పదిహేడు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మధ్య ఒక సర్వే జరిగింది ఈ సర్వేలో పదిహేడు దేశాలకు సంబంధించి ముప్పై రెండు మంది సిబ్బంది పాల్గొన్నారు అయితే ఈ సర్వేలో ఏడిపి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ పీపుల్ ఎట్ వర్క్ ట్వంటీ ట్వంటీ ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ వ్యూ సర్వే ప్రకారం కరోనా సమయంలో తమ ఆర్థిక ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్నాము అని చెప్పి తొంభై ఐదు శాతం మంది భారతీయులు పేర్కొన్నారు అదే సమయంలో వచ్చే ఐదేళ్లలో భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి అంతే మంది కూడా అభిప్రాయపడిన సంగతి మనకి ఈ సర్వే ద్వారా తెలుస్తుంది అయితే కరోనా వల్ల వృత్తిపరంగా ఎంతో కొంత ప్రభావం పడవచ్చు అని చెప్పి ఎనభై ఐదు శాతం మంది పేర్కొన్నట్లు తెలుస్తోంది ఉద్యోగం పోవచ్చు లేదంటే తాత్కాలికంగా లే ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి సగం మంది ఉద్యోగులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది అయితే వేతనాల్లో కోత ఉండొచ్చు అని చెప్పి ముప్పై శాతం మంది తమ పని గంటలు లేదా తమ పని బాధ్యతలు తగ్గొచ్చు అని చెప్పి ఇరవై ఐదు శాతం మంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది అయితే సిబ్బంది మనసులోంచి ఈ ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి హెచ్ఆర్ హ్యూమన్ రీసోర్స్ చాలా మార్గాలు అన్వేషిస్తోంది అని అయితే అర్థమవుతోంది అన్వేషిస్తోంది అని చెప్పి హెచ్ఆర్ కూడా చెప్తున్న సంగతులు అయితే మనకి తెలుస్తున్నాయి అయితే ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా కూడా ఇప్పుడున్న ఉద్యోగం కంటే ఇంకా బెటర్ ఉద్యోగం రావచ్చు అని చెప్పి అరవై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు అయితే ఉద్యోగం కోల్పోయి ఇంకో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడున్న వేతనాల కంటే ఇంకా బెటర్ వేతనాలు రావచ్చు అని చెప్పి అరవై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారట సో ఈ సర్వేలన్నీ ఎలా ఉన్నా కూడా ఉద్యోగుల్లో ఒక భావం అయితే నెలకొంది అని చెప్పాలి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో ఉద్యోగం ఉంటుందా ఉండదా జీతాలు పడతాయా పడవా అని సగటు జీవి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కానీ భవిష్యత్తు మీద మాత్రం భారతీయులు ఒక ఆశాజనక ఆశాజనకంగా ఉన్నట్లే తెలుస్తోంది వచ్చే ఐదేళ్లలో భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి భారతీయులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కాస్త మెరుగుపడి తర్వాత ఉద్యోగుల జీవితాలు బాగుపడాలి అని చెప్పి అందరం ఆశిద్దాం ఇది వాళ్ళ టాపిక్ చూస్తూనే ఉండండి ఏబిఎ